టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారికి, కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బనాయుడు గారికి, కావలి పట్టణ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, 19వ వార్డు ప్రజలకు శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ ఏగూరు చంద్రశేఖర్, టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ. నివాసాల మధ్య పచ్చని చెట్లు, అందమైన పూల మొక్కలు, మధ్యలో తెలుగు తల్లి విగ్రహం తేజస్సు. సాయంత్రమైతే జారుడు బల్లలపై నుంచి జారుతూ ఉయ్యాలలు ఊగుతూ పిల్లల కేరింతలు, తల్లిదండ్రులు, అవ్వాతాతలు పిల్లల అల్లరి చూసి మురిసిపోవడం, ఇలా ఎన్నో ఆనందాలు ఆ పార్కు సొంతం. అటుగా వెళితే సుందరంగా కానొచ్చే ఆ పార్కును తదేకంగా చూడాల్సిందే. కానీ ఇప్పుడు అటుగా వెళితే అయ్యో పార్కుకి ఏమైంది, ఎందుకు తాళం పడింది అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ఇప్పుడా పార్కులో చిల్లకంప చెట్లు, పిచ్చి మొక్కలు, శిథిలమైన ఆటవస్తులు, విరిగిపోయిన సేదతీరే సిమెంటు బల్లలతో అంతవిహీనంగా మారింది. ఎటు చూసినా కాలు తీసి కాలు వేస్తే పగలకొట్టిన మద్యం సీసాల పలుకులు దర్శనమిస్తున్నాయి. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్లో ఎంతో ప్రసిద్ధి చెందిన వంటేరు వరదారెడ్డి పార్కు దుస్థితి ఇది. 2005లో అప్పటి ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాలరెడ్డి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా పార్కును తీర్చిదిద్దారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ లక్షల రూపాయలు వెచ్చించి క్రీడా పరికరాలు ఏర్పాటు చేశారు. అయితే మున్సిపాలిటీ గత కమిషనర్ శివారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో నేడు పార్కు ఇలా నిరాధారణకు గురయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పార్కుకు పూర్వ వైభవం తీసుకురావాలని వారు కోరుతున్నారు. కావలి డీఎస్పీ వెంకటరమణ గారికి, కలిగిరి సీఏ సాంబశివరావు గారికి, కొండాపురం మండల ప్రజలకు శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ కొండాపురం మండల ఎస్ఐ ఎస్కే కాజావాలి.